లీడర్స్ తోటి జనం లేరు, జనం ఉన్నది పార్టీస్ తోటి ఉంటారు. ఆ పార్టీలో లీడర్ ఈ పార్టీకి మారినా, ఈ పార్టీ లీడర్ ఆ పార్టీకి మారినా, ఆఖరి నిమిషంలో ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోయినా, అక్కడ వేవే మారట్లా. ఇదేంటారు, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని పొగుడుకుంటూ వెనకాల తిరిగిన వాడు ఈవేళ సడన్గా వచ్చేసి నేనే టీడీపీ అంటున్నాడని అప్పుడు చోట్ల చూస్తే చంద్రబాబు నాయుడు మొహం, పవన్ కళ్యాణ్ మొహం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొహం. నెగ్గితే వాళ్ళు నెగ్గినట్టు, ఓడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. మీ మిగతా ఇండివిజువల్స్ వల్ల ఏమన్నా ఒక 2-3% డ్యామేజ్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. అదే ఈ థీరీలో కరెక్టా, ఇది ఈ థీరీ ప్రూవ్ చేయలేని థీరీ. కేసీఆర్ని అదేగా అన్నారు, అభ్యర్థులు మార్చుంటే నెగ్గును, మార్చలేదు కాబట్టి ఓడిపోయాడని. ఇది ఏది కూడా ప్రూవ్ చేయలేని థీరీ, అయిపోయిన తర్వాతే చెప్తారనమాట. కానీ ఒకటి మాత్రం, మొన్న ఇది జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను, ఇంకా మిగతావన్నీ పక్కనెట్టండి, జగన్మోహన్ రెడ్డిని దించటమే ఈ ఎలక్షను అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆడు బీజేపీ ఎలియన్స్లో ఉంటూ వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి జైలు దగ్గర ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించడంతో ఓకే, వాళ్ళు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడరా మనతోటి. పవన్ కళ్యాణ్ రావటమే నేను అనేకసార్లు చెప్పాను, డెడ్లీ కాంబినేషన్. అది కాపు కమ్మ కలవటం అనేది చాలా డెడ్లీ కాంబినేషన్. అది అనౌన్స్ అయిపోయింది తర్వాత మరి ఎవరు కాళ్ళు చెప్పాను, కాళ్ళు పెట్టుకున్నాడో కాళ్ళు పెట్టుకున్నాడో ఏం చేశాడో కానీ బీజేపీని కూడా ఒప్పించి తీసుకొచ్చాడు. బీజేపీకి మంచిది అయింది, వీళ్ళిద్దరే వెళ్ళుంటే ఇంకా సీట్ ఎక్కువ వచ్చినామో. అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే, వీటిలో జనరల్గా సీనియర్స్లో ఒకడికి ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళకి బాధేస్తుంది. సీనియర్స్ అందరినీ పక్కన పెట్టాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్తుందో. నెక్స్ట్ ఈవేళ ఉన్న పరిస్థితుల్లో నేను రేపు ఎలక్షన్ నెగ్గి మంత్రి అవ్వాలరా అనేటువంటి ఆ అంబిషన్తో వచ్చినోడు ఎవడు లేడు, జగన్ ఓడిపోవాలరా అన్నది తప్ప మొన్న ఎలక్షన్లో ఇంకేం కనబడాల. జగన్ ఓడిపోవాలరా అన్నది ఫస్ట్ లాస్ట్, అదే ఒకటే ఇష్యూ అన్నమాట, ఎజెండా ఒకటే. ఆ ఎజెండా సెట్ చేసింది డెఫినెట్గా పవన్ కళ్యాణ్. కొత్త కేసులు ఎందుకు పెట్టరు, కొత్త కేసులు పెడతారు ఎందుకు పెట్టరు? ఆ అరెస్టు నేను ఆయన అడిగింది పాత కేసుల గురించి, కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు, మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మంచి మాట అన్నాడు, అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు. నేను మన రాజమండ్రిలో అనేకసార్లు చెప్పాను, పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు, పొలిటీషియన్స్ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి అని తిరగడానికి వీలు లేకుండా చేయండి. జైలుకి వెళ్ళాడో వాడి పాయింట్లు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజున మనం ప్రెస్ మీట్లో చెప్పాను, జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే. నువ్వు మనిషిని పెంచుతున్నావు, జైలుకి వెళ్ళిన మనిషి మీద సింపతి వస్తుంది. వెళ్ళాలి జగన్, వెళ్ళాలి ఖచ్చితంగా. మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి. చంద్రబాబు నాయుడు గారు బయటికి పోయింటే ఆ వేళ చాలా పెద్ద హ్యూమిలియేషన్, అది మనం వెంటనే ప్రెస్ మీట్ కూడా చెప్పాం. అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి, ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దెబ్బలాడుకుంటున్నట్టు, అది వాళ్ళు కూడా దెబ్బలాడుకోవట్లేదు, ఇప్పుడు వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు లోకేష్ నేను వేరుగా చూడండి, ఇద్దరు ఒకటే, చంద్రబాబు నెక్స్ట్ లోకేష్. మీకేమన్నా అనుమానమా? నాకేం అనుమానం లేదు. వారసత్వాలు గైరసత్వాలు అన్నవి ఇక్కడ ఇండియాలో ఖచ్చితంగా నడుస్తాయి.